ఎందుకంటే ఈ క్యాన్సర్ రోగము, ఈ డయాబెటీస్ రోగము, ఈ బీపీ రోగము, ఈ బుద్ధిమాంద్య రోగము ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బాగు కావట్లేదు, బాగు కాదు. ఎందుకు? మీరు తింటున్న పదార్థాల నుంచే ఈ రోగాలు వచ్చాయి. ఈ వరి బియ్యంతో వచ్చాయి, ఈ గోధుమలతో వచ్చాయి, ఈ చక్కెరతో వచ్చింది, ఈ నూనెలతో వచ్చింది. ప్లాస్టిక్ నూనెలు మీరు తాగటం వల్ల, ప్లాస్టిక్ డబ్బాలలో మీరు నీళ్లు తాగటం వల్ల, ప్లాస్టిక్ డబ్బాలలో పాలు తాగటం వల్ల, ప్లాస్టిక్ సంచుల్లో. ఈ దినం హైదరాబాద్ నుంచి నేను అనంతపూర్కి వస్తున్నాను, మధ్యలో ఆపితే నా కోసమని ఒక అబ్బాయి అండుకూరల గంజి తీసి స్టీల్ డబ్బాలో ఇచ్చాడు. అక్కడ నుంచొని తినేదానికని కూర్చుంటే అక్కడ ఇడ్లీ ఇవ్వమంటే వాడు ప్లాస్టిక్ పేపర్లో ఇడ్లీలు ఇస్తున్నాడు. పెద్ద హోటల్ అది, ప్లాస్టిక్ పేపర్ కింద ఇడ్లీలు వేసి ఇక్కడ ఇక్కడ ఇస్తున్నాడు. సో ప్లాస్టిక్ పెన్నాలు, ప్లాస్టిక్ సంచులు మనం తింటున్నాం, ఆ ప్లాస్టిక్ మన నోట్లోకి పోతుంది, ఆ ప్లాస్టిక్ కణాలు పోతుంది, దానివల్ల క్యాన్సర్ వస్తుందని ఏ ఒక్కరూ చెప్పట్లేదు. కర్మ మందులు కూడాను ప్లాస్టిక్ చీర సంచుల్లో. అంటే వ్యాపారీకరణ ముఖ్యమైపోయి మన ఆరోగ్యం పక్కకు పోయింది. ఈ ఆరోగ్యం పక్కకు పోవడం ఎందుకు జరిగింది? మనము నిజమైన పదార్థాలని మన పొలాల్లో పెంచుకోకుండా ఎక్కడో ఎవడో తయారు చేసిన పదార్థాలని మన పిల్లల నోట్లలోకి వేస్తున్నాం. మీరు గర్భవతులైనప్పుడు కాఫీలు, టీలు, చక్కెరలు, కోడిగుడ్లు ఇవే మీ నోట్లోకి పోవటం వల్ల మీ పిల్లలు సరిగ్గా పుట్టడం లేదు. అంటే మీరు పెంచుతున్న పదార్థాలని మొత్తం వంటింటి నుంచి దూరం చేసుకున్నారు. సో ఎక్కడైనా కొర్రలు పెంచే రైతు ఉంటే కూరలు ఎందుకురా పెంచుతున్నావు, ఎవడు తింటాడు, దానికి విలువ ఏముంది? వెర్రి నువ్వులు పిచ్చి పట్టిందా నీకు, వెర్రి నువ్వులు పెంచుతున్నావు. ఇలా ఒక సందర్భాన్ని సృష్టి చేసింది ఈ ఫారిన్ కంపెనీలు. ఈ ఫారిన్ కంపెనీల కపిముష్టిలో ఇరుక్కున్న రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలి, నీళ్లు కట్టాలి, డ్యాములు కట్టాలి. మీరు డ్యాములు కట్టి కట్టి ఇప్పుడు మనకు వచ్చే వానలు అతివృష్టి అనావృష్టిగా మారిపోయాయి. ఎప్పుడైతే నదులు సముద్రంలోకి కలవబో, ఆ నీళ్లు కలవకుండా ఉంటే ఆ వాతావరణంలో మార్పులు, మాన్సూన్ మనకు రావాల్సిన వానలు సరిగ్గా రావట్లేదు. అసలు ముందు వానలు రావటమే లేదు, ఎప్పుడో ఒకసారి వస్తే ఇలా భయంకరమైన వానలు. మా మడికేరి అంతా కొండలు కొండలు కదులుతున్నాయి, మైళ్ళు మైళ్ళు ప్రయాణం చేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ చెట్లు లేవు. ఇప్పుడు ఆ నీళ్లను ఇంగించి పట్టుకునే పెద్ద పెద్ద చెట్లన్నీ నాశనం చేసి కాఫీ తోటలు కోసుకున్నారు. ఎందుకు? మీరందరూ కాఫీలు పొద్దున్న లేచి తాగడం వల్ల. మొత్తం ప్రపంచమంతా కాఫీలు టీలు తాగటం వల్ల ఇలా కొండ చర్యలు కొండలు అంతా సామూల మామూలాగ్రంగా నాశనమైపోయి నదులు కూడాను ఎండిపోయాయి. అంటే మనం చెట్లు ఎక్కడ నాటాలి? ఈ కొండల్లో, కొండ చర్యల్లో, పశ్చిమ కనుమల్లో నాటాల్సింది. ఇప్పుడు ఏం చేసాము? అన్నీ తీసేసి టీ చెట్లు, కాఫీ చెట్లు వేసి కూర్చున్నాం. అంటే మీరందరూ కాఫీలు టీలు తాగటం వల్ల ఈ ఇబ్బందులు అవుతున్నాయని ఎవరూ చెప్పట్లేదు. ఆ కాఫీలు టీలు తాగటం వల్ల మీరు రాత్రి లేచి లేచి ఉచ్చలకు వెళ్తున్నారు, మీకు కంట్రోల్ లేకుండా పోయిందని ఎవడు చెప్పట్లేదు. ఈ కాఫీలు టీలు తాగటం వల్ల మీ చేతులు వణుకుతున్నాయని ఎవడు చెప్పట్లేదు. ఈ కాఫీలు టీలు తాగటం వల్ల మీకు కళ్ళు తొందరగా కనపడకుండా పోతున్నాయని ఎవడు చెప్పట్లేదు. ఈ కాఫీలు టీలు చక్కెరలు మీరు రోజు వందల వేల కోట్ల టన్నులు మీరు గుడుం గుడుం అని చేయడం వల్ల, తాగటం వల్ల, తినటం వల్ల మీ పిల్లలు బుద్ధిమాంద్య పిల్లలుగా పుడుతున్నారని ఎవరూ చెప్పట్లేదు. అంటే మెల్లిమెల్లిగా గడిచిన 50-60 సంవత్సరాల్లో మానవ జాతి మొత్తం తన నోట్లోకి వెళ్తున్న పదార్థాలన్నింటినీ పారిశ్రామిక ఆహారంగా తయారు చేసుకుంది.
అంటే అంతా ఎక్కడో ఒక చోట కార్మికులు ముందు కార్లు పెన్నులు ఇలా తయారు చేసే విధానంలో ఇప్పుడు ఆహారాన్ని తయారు చేస్తున్నారు. చిన్న చిన్న పల్లెల్లో రైతులకు ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే వాళ్ళు తాము పెంచుకున్న పదార్థాలని తాము తినటం లేదు. ఎందుకు తినటం లేదు? పెద్ద పెద్ద ఊర్లలో ఈ పదార్థాలని ఎవరు తినట్లేదు. వాళ్ళు పిజ్జాలు తింటున్నారు, గుడ్లు తింటున్నారు, బర్గర్లు తింటున్నారు. అదే మేము తినాలి, నూడిల్స్ తినాలి. ఈ వర్తులంలో ఈ టీవీ స్టేషన్లు, మాధ్యమాలు బహుముఖ్య పాత్రను వహిస్తాయి. ప్రకటనలు, కళ్ళబొల్లి మాటలు చెప్పి మనుషుల్ని మనసుల్ని మోసాలు చేస్తున్నాయి. వాడేదో పాముకుంటున్నాడు, వాడేదో తిని బాగుపడుతున్నాడు అనుకొని అదే పదార్థాలని పల్లెలకు సరఫరాజ్ చేస్తున్నారు. అంటే భూమి మీద ప్రతి ఒక్కరూ ఈ కంపెనీలు తయారు చేసిన పొట్నాలు మాత్రమే తినాలి, ఇంకేమీ తినకూడదు. మీరు మీరు ఏమైనా వేరుశనగ నూనెలు తాగితే, ఏ వేరుశనగ నూనెలు తాగుతున్నావు నీకు రోగం వస్తుంది, ఏ కొబ్బరి నూనె తీసుకుంటున్నావు కొలెస్ట్రాల్ వస్తుంది, ఏ ఊరగాయలు తింటున్నావు బీపీ వస్తుంది అని ఈ తజ్ఞులు చెప్పడం మొదలుపెట్టారు. అంటే మీరు చేస్తుందంతా తప్పు, మేము తయారు చేసిన పదార్థాలను మీరు ఇలా తింటేనే మీకు ఆరోగ్యం అనే ఒక భ్రమలో ప్రజల్ని మొత్తం ప్రపంచమంతా ఈ మాధ్యమాలు, ఈ వార్తాపత్రికలు, ఈ టీవీల వల్ల అందరి తలల్లో కూర్చోబెట్టేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.